హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. యాక్చువల్గా చాలామందికి హోమ్ థియేటర్స్ అన్నా సౌండ్ బార్స్ అన్నా చాలా ఇష్టం ఉంటుంది. నాకైతే ప్రతి ఒక్క ఫ్రెండ్ ఎక్కడ కలిసినా కానీ ఏ హోమ్ థియేటర్ తీసుకోవాలి, ఏ సౌండ్ బార్ తీసుకోవాలి, తక్కువ బడ్జెట్లో ఏమన్నా మంచిది సజెస్ట్ చేయండి అని ఎక్కడ కలిసినా అడుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో ఏదో ఒక రూమ్లో సినిమా థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మూవీస్ ఎంజాయ్ చేయాలి, ఒక సెటప్ పెట్టుకోవాలి, ఒక మినిమం బడ్జెట్లో అట్లీస్ట్ ఒక హోమ్ థియేటర్, అది కాకపోయినా ఒక సౌండ్ బార్ పెట్టుకోవాలి, అందులో డాల్బీ డిజిటల్ లేకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ హోమ్ థియేటర్లు పెట్టుకొని మ్యూజిక్ ఇంకా మూవీస్ అన్నీ ఎంజాయ్ చేయాలి, ఇంకా కొంతమంది యంగ్స్టర్స్కి అయితే గేమింగ్ కూడా అందులో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ ఈ ఫీచర్స్ ఉన్న సౌండ్ బార్స్ హోమ్ థియేటర్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అయితే ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు చూస్తున్నారు కదా, బోట్ నుంచి కొత్తగా లాంచ్ అయిన అవాంటే బార్ 4000 DA. ఇదేంటంటే మోస్ట్ రీజనబుల్ ప్రైస్లో, అంటే బడ్జెట్ ప్రైస్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ అనగానే చాలామంది ఏమనుకుంటారో, ఇది అంత తక్కువేం కాదు కదా, ఇంకా తక్కువలో వేరే ఉన్నాయని. కాదు, అట్లా కాదు. ఈ కేటగిరీలో అంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఇదే చీపెస్ట్ ఇది. అయితే మనం ఈరోజు ఇది అన్బాక్స్ చేసి డీటెయిల్గా దీని పర్ఫార్మెన్స్, ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం. బోట్ మంచి బ్రాండే కదా, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఏంటంటే మీకు 7 స్పీకర్స్ ఉన్నాయి టోటల్గా, ఇంకా మీకు ఒకటి సపరేట్ సబ్వూఫర్ ఉంది, ఇంకా మీకు అట్మాస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, ఇంకా HDMI ARC సపోర్ట్ ఉంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైస్లో. అయితే ఇంకా లేట్ ఎందుకు, మనం ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా మీకు ఏదైనా నేను శాంపుల్ క్లిప్ కూడా చూపించేస్తాను. అట్లనే నాకు ఇది ఎట్లా అనిపించిందో కూడా చెప్తాను, ఇంకా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇది బోట్ అవాంటే సౌండ్ బార్ 4000 DA ఉంది కదా, ఇట్లాంటి సింపుల్ బ్రౌన్ కలర్ కార్టూన్ బాక్స్ ప్యాకేజింగ్ పైన జస్ట్ మోడల్ నెంబర్ రాసేసి అంతే, ఇంకేం లేదు. ఇది కట్ చేసి మీకు డీటెయిల్గా అంటే లోపల ప్యాకేజ్ అంతా చూపిస్తాను. అచ్చా ఓకే, ఇందులో లోపల ఇంకో కార్టూన్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అంటే మంచి సేఫ్ ప్యాకింగ్ ఉంది, కార్టూన్ లోపల ఇంకో కార్టూన్ ఉండేసి ఇక్కడ మీరు బాక్స్ పైన చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ. ఇక్కడ మొత్తం దాన్ని అంటే పిక్చర్ అది కూడా ఉంది, బ్రింగ్ యువర్ హోమ్ టు లైఫ్ అని రాసేసి బోట్ బ్రాండింగ్ ఉండేసి అవాంటే బార్ అని రాసింది. 4000 DA మోడల్ ఇది. ఇక్కడ అన్ని దాని ఫీచర్స్ కూడా అన్నీ రాసున్నాయి. ఇవాళ రేపు అన్ని సౌండ్ బార్లు విత్ సబ్వూఫర్ వచ్చేవన్నీ ఇలాంటి ప్యాకేజింగ్లోనే వస్తున్నాయి. అంటే కింద సెక్షన్ కార్టూన్ పెద్దగా ఉండేసి పైన మీకు సన్నగా ఉండేసి. ఇక్కడ మీరు చూడొచ్చు 200 వాట్ RMS అవుట్పుట్, 2.1.2 ఛానల్ ఇది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది, ఇంకా HDMI ARC ఇన్పుట్, ఇంకా HDMI ఇంకా ఎక్స్ట్రా 2 ఇన్పుట్లు కూడా ఉన్నాయి, ఇంకా ఎంటర్టైన్మెంట్ EQ మోడ్స్, మీకు ఈజీ యాక్సెస్, స్లీక్ డిజైన్, రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ 5.0 ఇది. ఈ కార్టూన్ ఓపెన్ చేసేసి మీకు లోపల ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. థర్మకోల్లో నీట్ ప్యాకింగ్లో వచ్చింది. ఇవి 2 క్లాంప్స్ వచ్చినాయి, వాల్ మౌంటింగ్ క్లాంప్స్. అంటే మీరు ఇది గోడకు ఫిట్ చేసి దానిపైన సౌండ్ బార్ పెట్టొచ్చు, అంటే టీవీ కింద మీకు స్టాండ్ లాంటిది ఆప్షన్ లేకపోతే అట్లా పెట్టొచ్చు. ఇంకో యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, ఇందులో చాలా ఐటమ్స్ వచ్చినాయి. మీ ఇక్కడ మీరు ప్రోడక్ట్ క్యాటలాగ్ చూడొచ్చు, బోట్ బ్రాండ్వి, ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అందులో ఉన్నాయి. ఇంకోటి 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో ఎట్లా యూజ్ చేయాలి, కంప్లీట్ దాన్ని కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి టీవీకి అదంతా డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక రిమోట్ కంట్రోలర్ వచ్చింది. ఇవాళ రేపు సౌండ్ బార్స్ కన్నిటికి ఇలాంటి రిమోటే వస్తుంది, నాన్ స్లిప్పరీ రబ్బరైజ్డ్ ఫినిష్ తోటి, బోట్ బ్రాండింగ్ ఉండేసి 2 AAA బ్యాటరీస్ వేయాలి. బటన్స్ క్వాలిటీ అది అన్ని EQ మోడ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, 2 AAA బ్యాటరీస్ కూడా వచ్చినాయి. ఇంకో 2-పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది, ఇది సౌండ్ బార్కి పవర్ ఇవ్వడానికి. ఇంకా మీకు RCA 2 3.5mm ఆక్స్ కేబుల్ ఒకటి వచ్చింది, హార్డ్వేర్ స్క్రూస్ అవి వచ్చినాయి, అంటే వాల్ మౌంటింగ్ క్లాంప్స్ ఫిట్ చేయడానికి, స్టిక్కర్స్ అవి సౌండ్ బార్ పడిపోకుండా ఉండడానికి. ఇంకోటి ఫ్రీ HDMI కేబుల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కార్టూన్ కూడా తీసేసి మీకు కంప్లీట్ సౌండ్ బార్, ఇంకా దాని సబ్వూఫర్ 2 చూపించేస్తాను. ఇది ప్యాసివ్ సబ్వూఫర్, అంటే మీకు ఇందులో యాంప్లిఫైర్ సెక్షన్ దీంట్లోది మీకు సౌండ్ బార్లోనే ఉంటుంది. ఇందులో జస్ట్ మీకు 6.5 ఇంచెస్ది 60 వాట్స్ RMS అవుట్పుట్ ఉన్న డ్రైవర్ ఉంది, అంటే సబ్వూఫర్ సైడ్లో ఉంది. నేను అది కూడా చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్లో మొత్తం ఇది ప్లాస్టిక్ కవర్ తీసేసి బాగుంది అది డిజైన్. అంటే బోట్ లోగో ఉంది, బోట్ లోగో చూడొచ్చు, డ్యువల్ ఫినిష్ ఉంది, మొత్తం ఫుల్ గ్లాసీ మిర్రర్ లాంటి ఫినిష్ ఉండేసి బోట్ బ్రాండింగ్ ఉండి మొత్తం MDF క్యాబినెటే ఉంది. సైడ్లో మీరు సబ్వూఫర్ది గ్రిల్ కూడా తీయొచ్చు, అంటే క్లాత్ గ్రిల్లే ఉంది, అది తీసేసి మీరు లోపల సబ్వూఫర్ ఎప్పుడన్నా క్లీనింగ్ అది కూడా చేసుకోవచ్చు. 6.5 ఇంచెస్ది అది, 60 వాట్స్ RMS అవుట్పుట్ ఉంది. ఇంకా మీకు సౌండ్ బార్లో వచ్చేసి టోటల్ 6 స్పీకర్స్ ఉన్నాయి, సబ్వూఫర్ తోటి కలిపి 7 స్పీకర్స్, 2.1.2
2.2 అంటే మీకు ఫ్రంట్ 2 ఛానల్స్ స్టీరియో, పైన అట్మాస్ఫియర్ 2 ఛానల్స్ ఇంకా 2, ఇంకా 0.1 సబ్ ఊఫర్. ఇది సీల్ అంతా తీసేసి మీకు చూపించేస్తాను. ఫ్రంట్ సైడ్ దీనికి స్టీరియో 4 స్పీకర్స్ ఉన్నాయి, అటు రెండు ఇటు రెండు కార్నర్స్లో. టాప్లో 2 స్పీకర్స్ ఉన్నాయి డాల్బీ అట్మాస్ఫి. ఇక్కడ డాల్బీ అట్మాస్ లోగో కూడా చూడొచ్చు మీరు. ఇంకా కంప్లీట్ మెటల్ గ్రిల్ చూడొచ్చు. బాగానే ఉంది వెయిట్. సబ్ ఊఫర్ ఇది 2 కేజీస్ ఉంటాయి, అంటే టోటల్ దీని ప్యాకేజ్ వెయిట్ 4 కేజీస్ పైనే ఉంటుంది. పైన బటన్స్ అవన్నీ చూడొచ్చు. కంప్లీట్ మెటల్ గ్రిల్ ఉండేసి బాటమ్ అంతా గ్లాస్ ఫినిష్ ప్లాస్టిక్ ఉంది. సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, బాగుంది. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ఎడ్జెస్లో బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇది లోగో అది బాగుంది. ఇది అంటే డాల్బీ అట్మాస్ ఇవాళ రేపు క్రేజీ నడుస్తుంది కదా అన్ని హోమ్ థియేటర్ సిస్టమ్స్లో. అందులో కింద మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు, టేబుల్ పైన పెట్టినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉండడానికి. ఇందులో మీకు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉంది, ట్యూన్డ్ పోర్ట్ అది. అంటే మీకు అందులోంచి బేస్ పంచ్ బాగా వస్తుంది, అంటే కొంచెం వామ్ మిడ్స్ కూడా వస్తాయి. ఇంకా పైన మీకు 4 బటన్స్ ఉన్నాయి, పవర్, వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా 3 బటన్. బ్యాక్ సైడ్ అన్ని పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టిక్కర్ పైన మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. టోటల్ అవుట్పుట్ 200 వాట్ RMS. 2-పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి సాకెట్, వెంటిలేషన్కి గ్రిల్ ఉంది, ఇంకా సబ్ ఊఫర్కి ఒక కనెక్టర్ ఉంది. ఇందులో మీరు కనెక్ట్ చేయొచ్చు USB ఆప్టికల్ ఇన్పుట్, ఇంకా 3.5mm వాక్స్ ఇన్పుట్, HDMI 1-2, ఇంకోటి మీకు ARC సపోర్ట్ ఉన్నాయి. HDMI టోటల్ 3 HDMI ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన మీకు అదే నేను డాల్బీ అట్మాస్ స్పీకర్ అన్నాను కదా, అది వచ్చేసి 2 ఇంచెస్వి 2. ఫ్రంట్ సైడ్లో మీకు 2.5 ఇంచెస్వి మీకు 4 స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా 6.5 ఇంచెస్ది ఒక సబ్ ఊఫర్. టోటల్ 7 స్పీకర్స్ చూస్తున్నారు కదా, బాగానే ఉంది చూడ్డానికి ఫినిషింగ్ లుక్స్ అవన్నీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నా టీవీకి కనెక్ట్ చేసేసి మీకు, అంటే యాక్చువల్గా నేను మూవీస్ అవి చూయించలేను కదా, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను నా PS5 సోనీకి పెట్టేసి గేమింగ్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇంకా గేమ్ ఆడినప్పుడు యాక్షన్ మూవీస్ కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది సౌండ్. ఇంకా డాల్బీ సపోర్ట్ గేమ్లో ఉంటుంది కాబట్టి PS5కి పెట్టి మీకు గేమ్ ప్లే చూపించేస్తాను నెక్స్ట్ క్లిప్లో. అట్లనే ఆడియో క్లిప్ సౌండ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. And it looked like it bounced off. Could the boar be magical? What do you think? It looked weirder than any boar I've ever seen.
Get after it then. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బోట్ బ్రాండ్ లోయెస్ట్ కాస్ట్ ఉన్న డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఉన్న సౌండ్ బార్ 4000 DA మోడల్. ఇది మీకు ఎట్లా అనిపించింది? నాకైతే ఓకే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్కి, 14999కి. అంటే ఇంకా ఇది లోయెస్ట్ ప్రైస్, ఇంతకంటే తక్కువ ప్రైస్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ లేదు. ఇంకా బోట్ బ్రాండ్ బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ ఓకే ఉంది, సౌండ్ అవుట్పుట్ బాగానే ఉంది. మీకు 80% వరకు వెళ్ళినా కానీ డిస్టార్షన్ అంత పెద్దగా ఏం లేదు. బేస్ పంచ్, సబ్ ఫర్ పంచ్ కూడా బాగానే ఉంది. మీరంతా వీడియో క్లిప్, మ్యూజిక్ క్వాలిటీ అదంతా విన్నారు కదా. ఇంకా మీకు ఫ్రంట్లో 4 స్పీకర్స్ ఉన్నాయి, టాప్లో అట్మాసి 2 స్పీకర్స్ ఉన్నాయి. సరౌండ్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, వర్చువల్ సరౌండ్ లాగా బాగానే ఉంది. మూవీస్ అది వాచ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్రైస్కి అది ఓకే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంకా అంతకంటే తక్కువ కాస్ట్లో అవైలబుల్ లేవు కదా. మీకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే కూడా ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, USB పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అన్ని ఎవ్రీథింగ్ ఫీచర్స్ వైజ్, బిల్ట్ క్వాలిటీ వైజ్ నాకు ఓకే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.